నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వేణుకొండ పట్టణంలో ముగిసిన ప్రచారం భారీ ర్యాలీ నిర్వహించిన వైకాపా పార్టీ నాయకులు గణంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పలు రంగాల్లో రాణిస్తున్న మహిళా మనులకు ఘన సత్కారం యువతి పట్ల యువకుల అసభ్య ప్రవర్తన కఠిన చర్యలు తీసుకోవాలంటూ యువతి బంధువుల ఆందోళన మున్సిపల్ ఎన్నికలలో చివరి ప్రచార ఘట్టంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ 20 నెలల్లో వినుకొండలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారు గత 10 సంవత్సరాల్లో వినుకొండ వెనకబడిపోవడానికి కారణం అయిన టీడీపీ మరియు కలుషితమైన రాజకీయాల వల్ల వెనుకబడ్డాం అంటూ టీడీపీ మరియు సీపీఐ పై మండిపడ్డారు ఈ ర్యాలీలో బొల్ల గిరిబాబు వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు పిఎస్ కాంతో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి ఇతర ముఖ్య నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎలాంటి అభివృద్ధి లేకుండా ఈ ఇనుకొండ ప్రాంతాన్ని ఎనకపడ్డ ప్రాంతంగానే మిగిల్చారు అలాంటి ఈ పరిస్థితుల్లో పూర్తి అదే విధంగా అనేక రకాలైనటువంటి మరి కూరగాయల మార్కెట్ ఇక్కడ ఉన్న ఈ ట్రాఫిక్ అన్ని విధాల పరిస్కారం కావాలంటే ఇక్కడ నుంచి ఈ కూరగాయల మార్కెట్ ని కంపల్సరీగా ఎత్తి అక్కడ ఎంఎస్పీ లో వేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీ అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నాను ఈ ఊరి అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఏడుకుంటూ మిమ్మల్ని ఈ విధంగా కలవటం జరుగుతూ ఉంది మరి ఒక్కటి మట్టికి వస్తుండి ఇక్కడ అన్ని పార్టీలు కలిశారు ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం కమ్యూనిస్ట్ తెలుగుదేశం కమ్యూనిస్టులు ఇద్దరు ఎడ కూర్చుంటారు ఎడ కూర్చొని బీజేపీ మోడీ గారు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఇక్కడ ధర్నా చేస్తారు తెలుగుదేశం పార్టీ బురుడీ బాబు అనే ఒక ఆయన ఇక్కడ కూర్చుంటాడు ఈ విధంగా పూర్తి స్థాయిలో అప్పుడు అని అమ్మారని అండు 2007లో కాదు జరిగింది 2009లో నువ్వు ఎమ్మెల్యే అయినాక ఇక్కడ జరిగింది మక్కల మల్లికార్జునరావు సమయంలో కాదని గట్టిగా చెప్తూ ఉన్నాం మీరు 2009 నుంచి మీరు 10 సంవత్సరాలు 2014 2019 దాకా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏ అధికారంతో అమ్ముకుంటున్నావయ్యా ఏమయ్యా సిపిఐ ఏ అధికారంతో అమ్ముకుంటుందయ్యా సిపిఐ పార్టీ అక్కడ అంత దూరం ఎందుకు ఇక్కడ బల్ల ఉన్నాయి ఈ బల్ల దగ్గర కూడా సందాలు ఆడుకుంటున్నారు సిపిఐ పార్టీ వాళ్ళు ఈ బల్ల దగ్గర సందాలు ఆడుకుంటున్నారు ఈ కూరగాయల బల్ల దగ్గర అట్టే వాళ్ళ బాబు గారు సొప్పు అని అడుగుతున్నాను ఇక్కడ ఈ సొత్తు వాళ్ళ బాబు గారు సొత్త ఈ స్థలం అని అడుగుతున్నాను ఏమనుకుంటున్నా ప్రతి వ్యాపారస్తుని బెదిరిస్తున్నారు మీ బెదిరింపులకి సెల్లవు మీ సమయం దగ్గర పడ్డది పూర్తి స్థాయిలో మీకు అన్ని విధాల కర్మగీతం పాడే రోజు దగ్గర పడ్డాయి ఏంటండి ఆ ఒక్క బోర్డు ఆస్తులు ఆ పాప సాయిబులు ముస్లిం మైనారిటీ సోదరులది 200 ఎకరాలండి పాపం 200 ఎకరాల్లో మరి అమ్ముకోవటానికి మసీదుకు సంబంధించిన భూములు అమ్ముకోవటానికి ఏ హక్కు ఉందని సిపిఐ ఆయన ముప్పాల నాయకులు రాష్ట్ర లెవెల్లో నేను పెద్ద నిజాయితీ పరుణ్ణి పేదల పక్షాన్ని ఉంటాను అని చెప్పావు ఏందయ్యా నీ పేదల పక్షాన్ని ఎత్తి భూములు అమ్ముకోవటమా ఏ హక్కుతో అమ్ముతున్నావు వినకొండ నువ్వు ఎక్కడ పుట్టావు నువ్వు ఎక్కడున్నావు మా ఊర్లో అమ్మటానికి నువ్వెవరు అయితే మా ఊరు కొంతమంది స్వార్థ పరులు నీతో చేతులు కలిపారు ఆ స్వార్థ పరులతో పాటు ఇక్కడ కలుషితమైన రాజకీయం ఆ రాజకీయంలో ఈడొక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు ఉన్నాడు ఆయన సహకారంతో పూర్తిగా మసీదు మాన్యాలు అమ్మారు దానికి నేను ఏం చెప్పానంటే రాహా నిన్న చెప్పాను అది కొంతమంది పత్రికల వాళ్ళు దాన్ని ఇంకో త్రికరించారు నేను చెప్పింది ఏంటంటే అదే
పేద ముస్లిం మైనారిటీ సోదరులకి అదే పేద ముస్లిం మైనారిటీ సోదరులకి ఆ 166 ఎకరాలు ఇస్తే ఒక్కొక్క పేద ముస్లిం మైనారిటీ సోదరుడికి 5 సెంట్లు భూమి వస్తది అది వాళ్ళకి ఇప్పకూడదా అన్న దానికేం చెప్తారు అనుకోండి పేపర్ తో పేపర్ లో కొంతమంది దాన్ని ఉక్రకించి అట్లా కాదు బ్రహ్మనాయుడు గారు 5 సెంట్లు ఇస్తాడా ఆ ముస్లిం మైనారిటీలది వసూలు చేస్తారా అన్న ఆ మాట్లాడగాల్సింది ఎవరండి పేపర్ వారు మీరు ఆ జీవియస్ ఆంజనేయుల్ని అడగాల ఆ రోజు 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు ఇవ్వాలంటాడు ఆయన ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మొన్న పేదోళ్ళకి ఇప్పచ్చు కదా ముస్లిం మైనారిటీ సోదరులది అని చెప్తాడు నువ్వేం చేస్తున్నావయ్యా ఏం పీక్కుంటున్నావా గడ్డి అన్నాడు నువ్వేం పీక్కుంటున్నావు నువ్వేం పీక్కుంటున్నావు పెద్ద 10 సంవత్సరాల నుంచి నువ్వేం పీకుతున్నావు నేను గడ్డి పీకాను నువ్వేం పీకావు నువ్వు అయి పీకావా ఏమి ఏం పీకుతారని చెప్తావు గడ్డి పీకుతారని చెప్పావు నువ్వు 10 సంవత్సరాలు ఏ గడ్డి పీకావు నేను వచ్చింది 20 నెలలు నువ్వు వచ్చింది 10 సంవత్సరాలు అది ముస్లిం మైనారిటీ వాళ్ళది అది ఆ ప్రాపర్టీ వాళ్ళది వాళ్ళకి అది అది ఇవ్వాలి కంపల్సరీగా అది వాళ్ళక వాళ్ళ ముస్లిం మైనారిటీ ఆస్తులు అమ్ముకోవడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారు అని అన్నాను తెలుగుదేశం వాళ్ళని అదే విధంగా కమ్యూనిస్టు సిపిఐ వాళ్ళని ఇది స్పష్టత కాదా అని అడుగుతున్నాను ఏ హక్కుతో అమ్ముకున్నారని చెప్తున్నాను ఇక్కడ బలతో ఏ ఈ బల్ల మీద కూరగాయల బల్ల మీద డబ్బులు ఏ హక్కుతో వసూలు చేస్తున్నారని అడుగుతున్నాను వసూలు చేయరే పొద్దున కాశ్మీర్ లోపల పోతే చూస్తాను ఇంకా ఒకటి చెప్పగలను పూర్తి స్థాయిలో ఇవాళ నిజంగా పాపం ఎంత అన్యాయం అంటండి ఇప్పుడు ఇక్కడ మోడీ గారి అవసరం ఇందాక మధ్యలో చెప్పాను మోడీ గారిని ఏమో అక్కడ ఢిల్లీలో రైతులకు అన్యాయం చేశాడనే ఇందాక చెప్పాను చూడు రైతులకు అన్యాయం చేశాను అంటాడు ఇక్కడ ధర్నా చేస్తారు తెలుగుదేశం అయినా కమ్యూనిస్ట్ అయినా ఇంక అందరు ఇక్కడ కూర్చొని ఓ అనేది మోడీ డౌన్ డౌన్ అని అడుగుతారు ఆ బోస్ బొమ్మ సెంటర్కి వెళ్ళేవారికి గతంలో కూడా ఎక్కడా లేదు బీజేపీ తెలుగుదేశం కమ్యూనిస్టు ముగ్గురు కృష్ణులు చైర్పర్సన్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ బీజేపీ అని సపరేట్ ఉందా బీజేపీ తెలుగుదేశం కమ్యూనిస్టులు ముగ్గురు కలిసి మీరు నాటకాలు ఆడతారా మీ నాటకాలు చల్లవు మీ నాటకాలు ఇక చల్లవు ముగ్గురు కలిసి మీరు చేస్తున్నటువంటి ఈ ఎంత ఇదండి భారతదేశంలో ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీను బీజేపీ పార్టీ కలవలేదండి భారతదేశంలో ఎక్కడ కూడా ఇదేం సంస్కృతి అండి ఇదేం సంస్కృతి అండి తెలుగుదేశం పార్టీ ఇదేం సంస్కృతి అండి మరి బీజేపీ వాళ్ళతోటి బీజేపీ వాళ్ళు అభ్యర్థి పెట్టిన కాడ నేను డమ్మీని పెడతాను అసలు ఎందుకు అసలు పబ్లిక్ గానే పెట్టుకుంటుందిగా పోయినసారి అక్కడే పెట్టుకో ఇవాళ ఇవాళ ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మరి పూర్తి స్థాయిలో బీసీలు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ గుర్తించి ప్రతి ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అమ్మఒడి ఇచ్చాడు ప్రతి ఒక్క పేద రైతుకి రైతు భరోసా ఇచ్చాడు ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ప్రతి ఒక్క పేదవాళ్ళకి జగనన్న ఆసరా ఇచ్చాడు ప్రతి ఒక్క పేదవాళ్ళకి జగనన్న చేయూతి ఇచ్చాడు ఏమిటండి ఇవన్నీ చెప్పాలంటే ఎన్ని డోక్రా మహిళలకు రుణమాఫీ చేశాడు అంటే ఏమంటారంటే ప్రభుత్వం డబ్బులు అంటారు నువ్వు ఇవ్వకూడదు అమ్మఒడి నువ్వు ఇస్తే వద్దన్నారా రైతు భరోసా నువ్వు ఇస్తే వద్దన్నారా ఇళ్ల స్థలం నువ్వు ఇస్తే వద్దన్నారా ఇక్కడ బురుడి బాబా గారు ఏదో చెప్తాడు ఒక్క చెట్టు స్థలం ఇచ్చిన చేతగాల ఇక్కడ 4500 ఇల్లు వస్తే అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంటే ఇక్కడ 900 ఇల్లు పునాదులే చాపాడు అది అంటాడు నువ్వు ఎందుకు బాగు చేయలేదు నేను 4000 ఇల్లు తెచ్చా అంటాడు ఏమబ్బా బురుడి ఏమబ్బా బురుడి నువ్వు అట్లా చెబుతట్టగయ్యా ఆడ ఏమీ లేకుండా నువ్వేమో ఇవాళంతా అధికారం అంతా పోయినాక నక్కపోయినాక బొక్క కొట్టుకున్నట్టు నువ్వు నక్కపోయినాక బొక్క కొట్టుకుంటే ఎక్కడి నుంచి వద్దయ్యా
నువ్వు చేయాలంటే నువ్వు ఆ రోజు 10 సంవత్సరాలు ఏం చేసావంటే ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయిందని సందర్భంగా తెలియపరుస్తు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా సింగర్ చెరువు నీళ్ల విషయంలో నేను నిధులు తెచ్చాను ఆయన ఏదైతే చెప్పుకుంటారో మనం సాక్ష్యాలతో సహా నిరూపించాం ఈ రోజుకి కూడా వాళ్ళ దగ్గరికి సాక్ష్యాలతోటి ఎనక్కు వచ్చిన సందర్భం వాళ్ళ నుంచి కౌంటర్ రాలేదు అంటే వాళ్ళు చేసిన నిధులు మేము తెచ్చామనే నిధులు దానికి ఈ రోజుకి కూడా మేము సాక్ష్య దళాలతో సహా చూపించాం అది ఈ రోజుకి కూడా వాళ్ళ దగ్గర నుంచి నిధులు లేదు అలాగే ఈ రోజు ఏదైతే మా నాన్నగారు మా కుటుంబ పరంగా మేము ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా ఏదైతే మాకు కావాల్సిన సౌకర్యాలని మాకు కావాల్సిన దానికంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించాడు ఆయన ఈ ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆయన వినికొండ డెవలప్మెంట్ కోసమే పనిచేస్తారు మేమందరం కూడా ఆయనకు సపోర్ట్ గా ఉంటాం ఇంకా కూడా ముందు ఆయన చేసే అభివృద్ధికి మీరందరు సపోర్ట్ కావాలి ఆయన నిజాయితీగా ఉన్నాడు కష్టంతో పనిచేస్తున్నాడు మీ అందరి సహకారం ఉంటే ఇంకా కూడా మున్ముందు మనం వీనుకుంటుంది అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది ఈ సందర్భంగా మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి వీనుకుంటే అభివృద్ధికి ఓటేయవలసిందే ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను 10వ తారీఖు జరగనున్న స్థానిక మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 32వ వార్డులో అభ్యర్థి లింగమూర్తితో కలిసి పర్యటించారు పర్యటనలో అడుగడుగున జీవి ఆంజనేయులకు మహిళలు ఘన స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అధికార పార్టీ నేతల ఛాలెంజ్లను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు జీవి ఆంజనేయులు అదేవిధంగా 32వ వార్డు టీడీపీ అభ్యర్థి వాసిరెడ్డి లింగమూర్తి తనను గెలిపించాలని అభ్యర్థించారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మహిళలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా గెలుపు కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను ఈ వార్డు అభివృద్ధికి నా వంతు కృషి చేయడానికి నాకు అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు వినికొండ మున్సిపాలిటీ ఎన్నికలలో 5వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పోలూరి అంజలీదేవిని గెలిపించాలని తనయుడు పివి సురేష్ బాబు వార్డు ఓటర్లకి అభ్యర్థించారు వార్డులోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు వినుకొండ పట్టణంలో 10వ తారీఖు జరగబో మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డు సిపిఐ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా నా తల్లిగారైనటువంటి పోలూరు అంజలీదేవి గారు పోటీ చేయుచున్నారు వార్డులోని ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజాసేవకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలానే జీవి ఆంజనేయులు గారి ఆశీస్సులతో మాజీ శాసనసభ్యులు డాక్టర్ వీరపనేని యలమందరావు గారి సహకారంతో మేము వార్డు ప్రజల్ని వెళ్ళి ఓటు అడుగుతుంటే వార్డులో ప్రజలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా నీకే మా ఓటు పిలిస్తే పలికే సురేషి అని చెప్పని చాలా భరోసా ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉంది వార్డు ప్రజల దగ్గరికి వెళ్తుంటే గత 2 పర్యాయాలు మేము కౌన్సిలర్గా చేసినప్పుడు మొట్టమొదటిసారి మన వార్డు ఆదర్శ వార్డుగాను 2వ పర్యాయము మోడల్ వార్డుగాను ఉన్నది భవిష్యత్తులో కూడా 3వసారి ఆశీర్వదించినట్టయితే ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పని ఆశతో ఆశయంగా ఉన్నాము అందులో రేపు గెలిచిన వెంటనే సొంత ఖర్చులతో ప్రజా ఆరోగ్యం కొరకు జిమ్ను ఏర్పాటు చేయాలని అదేవిధంగా వినుకొండ పట్టణంలో లైబ్రరీ ఇక్కడ కొత్తపేటలో విద్యావంతులు మేధావులు ఉన్నారు వారి గ్రంథాలయం ఏర్పాటుకి కృషి చేస్తారని అలానే విద్యానగరు సిద్ధార్థనగరు మధ్య వంతెనందు బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ప్రత్యర్థులు ప్రభుత్వ పరంగాను అలానే ఆర్థిక బలంతో మద్యంతో ప్రజలను ప్రలోభం పెడుతున్నప్పటికీ కూడా మా వార్డు ప్రజలు పిలిస్తే పలికే సురేష్ గారికి అలానే వాళ్ళ అమ్మగారిని ఆశీర్వదిస్తామని చెప్పని అంటుంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పని తెలియజేస్తూ మరొకసారి 5వ వార్డు
ప్రజలైనటువంటి విజయనగరంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ ఆశీర్వచనాలు మా తల్లిగారికి ఉండాలని చెప్పని తెలియజేస్తూ సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి ఓటుని వేసి అమ్మని ఆశీర్వదించి మాకు సేవ చేసుకోవడానికి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలకి సేవ చేయడానికి మాకు స్ఫూర్తి శివశక్తి లీలాంజన ఫౌండేషన్ జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా చైర్మన్ జి లీలావతి మేడం గారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వార్డులో ఈ వారం రోజు నుంచి క్యాంపింగ్ చేస్తుంటే మాకు సహకరిస్తున్నటువంటి వార్డు పార్టీ పెద్దలు, ప్రజలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, మరియు ముఖ్యంగా శివశక్తి లీలాంజన ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాము. పేర్లు చెప్పాలని ఉంది కానీ ఎంతోమంది మా దయచేసి సురేషు పేర్లు బయటకు వ్యక్తపరచొద్దు, నీ మనసు మా మనసును మీరు దోచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకే ఓటేస్తామని చెప్పని చెబుతూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవి ఆంజనేయ గారి సహకారంతో మమ్మల్ని నిలబెట్టారు. పోయినసారి కూడా నిలబెట్టారు, గెలిచాము. ఈసారి కూడా మంచి మెజార్టీతో రావాలని కోరుకుంటున్నాము. ఏదో వార్డు ప్రజలందరికీ నా నమస్కారములు. అందరూ ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాల్సిన ప్రార్థన, రైతుల గుర్తుకి వేసి గెలిపించాలని ప్రార్థన. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని ICDS కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి తౌషిద్ హుస్సేన్ హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంస్థకు సంబంధించిన జడ్జి గారు మన దగ్గరకు వచ్చారు. మరి మన అంగన్వాడీ కార్యకర్తలందరూ అడిగిన ప్రశ్నలకన్నిటికీ డౌట్స్ అనేది చాలా ఓపిక్గా చాలా చక్కగా వివరించారు. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మహిళలకి ఆస్తి పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా లేదా కుటుంబ పరంగా ఏదైనా మెయింటెనెన్స్ సంబంధించిన సమస్యలు ఉన్నా రూపాయి కూడా ఖర్చు లేకుండా మాకు ఇవ్వండి, ఒక లెటర్ రాయండి, మేము ఉన్నాము అని ధైర్యం చెప్పారు. వారికి ప్రత్యేకంగా మరి మాకందరికీ కూడా లీగల్గా సహకరిస్తారని చెప్పినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలకు సంబంధించి ఆస్తి అనేది కూడా అంటే ఆర్థికంగా నిలబడటం అనేది కూడా చాలా అవసరం. చదువు ఎంత ముఖ్యమో ఆర్థికంగా నిలబడటం కూడా అంతే ముఖ్యం. వాటిలో వచ్చే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే లీగల్గా తెలియక ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక లాయర్లు పెట్టుకోలేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉంటారు. వారందరికీ కూడా ఇది మంచి అవకాశం. మా ICDS ఆఫీస్ క్యాంపస్లోనే ఉన్నది మాకు కోర్టు కాబట్టి జస్ట్ లెటర్ రాసినా కూడా వారు స్పందించేయడానికి వారికి చట్టం అలా మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి మనందరూ ఉపయోగించుకోవాలని కోరుకున్నా ప్రత్యేకంగా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వినుకొండ పట్టణంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిన్నెర కోటయ్య ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అసోసియేషన్ సివిల్ రైట్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి జిల్లా సివిల్ రైట్ చైర్మన్ సత్యం సానుభూతి పరులు పాల్గొన్నారు. నా పేరు కరణం తిరుపతి నాయుడు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సివిల్ రైట్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు గుంటూరు జిల్లా వెన్నికొండలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగినది. జిల్లా చైర్మన్గా పి సత్యమును, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా కిన్నెరి కోటయ్యను మానవ హక్కుల సంఘం అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు నియమించడం జరిగినది. ఈ సందర్భంగా మానవ హక్కుల కార్యవర్గ సమావేశం ఏర్పాటులో ముఖ్యంగా విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతున్నది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా హక్కులను ఉల్లంఘిస్తున్నది. రైతులపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అలాగే సామాన్య ప్రజలపై కూడా పోలీసులు లెక్క చేయకుండా దాడులు చేస్తున్నారు. ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజలకి సరైనటువంటి బలము. అటువంటి ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వం కుట్రను పనడం హేమమైనటువంటి చర్య. దానికి నేను వ్యతిరేకిస్తున్నాం. ఇది మంచి పరిణామం కాదు. ప్రజలు సంక్షేమము క్షేమముగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు శుభ్రంగా పరిపాలించగలుగుతాయి.
ప్రజలు క్షేమంగా లేనప్పుడు ప్రభుత్వాలు పరిపాలించే స్థితులు లేవు. ముఖ్యంగా ఈరోజు స్త్రీలపై దాడులు జరగడం, అమరావతిలో స్త్రీలపై పోలీసులు లాఠీ జరగడం అత్యంతమైనటువంటి హేమమైన చర్య. ఈ దాడులు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ దృష్టికి మరియు నేషనల్ ఉమెన్ రైట్స్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఈ విషయాన్ని మేము ఫిర్యాదు చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం, ఫిర్యాదు కూడా చేస్తాం. కాబట్టి అందరికీ సమానం క్యాజువల్ ఆర్టికల్ 21 ప్రకారం, ఆర్టికల్ 19 ప్రకారం ప్రాథమిక హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలనే మా అంతర్జాతీయ మానవ హక్కుల యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం మరిన్ని పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా మన సిటీ కేబుల్ వారికి ఇతర పత్రికా ప్రకటన తెలియపరచుకుంటున్నాం. యువతి పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాక యువతి బంధువులపై దాడి చేసిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వినుకొండ పట్టణంలోని ఓ బజారులో ఓ సామాజిక వర్గం యువతి మరో ఇద్దరు యువతులు బంధువు అయిన అన్నయ్యతో రోడ్డుపై వెళ్తుండగా మరో సామాజిక వర్గానికి చెందిన యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఇదేంటని ప్రశ్నించినందుకు అమ్మాయి బంధువు అయిన అన్నయ్యపై దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతి సామాజిక వర్గంలోని కొందరు బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ చేయాలంటూ నిరసన తెలిపారు. అనంతరం మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్టేషన్ వద్దకు చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని, వెంటనే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సిఐ చిన్నమల్లయ్యతో జీవి మాట్లాడారు. ఘటనకు కారణమైన ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని చెప్పారు సిఐ మల్లయ్య. పట్టణంలో అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. చాలా మంది కుట్ర చేస్తున్నారు. ఎవరు కుట్ర చేస్తున్నారు? మీమే చాలా ఒత్తిళ్లు వస్తాయి. భయపడేవాడిని కాదు సార్. నిందితుడిని మాత్రం వదిలిపెట్టి కఠినంగా చర్య తీసుకోవాలి. ఏ సెక్షన్ లో వస్తే మొత్తం కూడా తప్పకుండా మొత్తం అన్ని సెక్షన్ లో పెట్టాలి. మా అక్క, నేను, మా మేనకోడలు కలిసి స్నాక్స్ తినడానికి బజార్ కలిసినాము. మాకు ఒక బైక్ మీద ముగ్గురు వస్తా ఎదురయ్యారు. వాళ్ళు మిస్బిహేవ్ చేశారు ఇలా టచ్ చేయడానికి. నేను ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. మళ్ళీ నేను రిటర్న్ స్నాక్స్ తిని ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళు ఎదురైతే నేను ఆపాను. ఇలా నువ్వే కదా ఇందాక చేయతుందంటే, అవును నేను డ్రింక్ చేస్తున్నాను, అయితే ఏంటి అని మాట్లాడాడు. తర్వాత నా మీద కర్రతో దాడి చేశాడు 7:30 నుంచి 8 ఇంట్లోకి. మీ అమ్మాయి వాళ్ళని బయటికి పంపమాకండి అని అలా మాట్లాడాడు. 2-3 సార్లు బైక్ ముందు రౌండ్ లేసారు. ఏం చేశారు? వచ్చారు ఇలా టచ్ చేయడం అడుగుదామని ఆపాను సార్. నేను అంటే ఇలా టచ్ అయిపోయారు, తన పక్కకి వెళ్ళింది. పక్కగా నేను అది అడుగుదామని అంటే అవును ఏంటి అని రాష్గా మాట్లాడాను. ఆడపిల్లని నడిచి వెళ్తుంటే వాళ్ళు వచ్చి అసభ్యంగా ప్రవర్తించి ఆడపిల్లని ఇబ్బంది పెడితే ఇలా ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదన్నందుకు దాడి చేశారు. ఆడపిల్ల మీద దాడి చేయటమే, అసభ్యంగా ప్రవర్తించడమే ఒక తప్పు అయితే, అడ్డుకున్నందుకు మందు దాగి వచ్చి ఆడపిల్లల్ని గొడవ చేసి మరి ఇతను గాయపరిచారు. దుర్మార్గంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దీని మీద కఠినంగా చర్య తీసుకునేదాకా మేము వదిలిపెట్టాం. రేపు డిఎస్పీ తోటి, ఎస్పీ గారితో అంతా కూడా మాట్లాడతాం. దీనికి ఏ సెక్షన్లో వర్తిస్తాయో మొత్తం అన్ని సెక్షన్లు పెట్టాలి, కఠినంగా శిక్షించాలి. ఇలాంటి రోజు రోజుకి పెరిగిపోయినాయి. ఇలాంటి అరికట్టేదాకా మేము పోరాడతాం. అన్యాయం ఎవరికి జరిగినా సరే వాళ్ళకి అండగా ఉండి పోరాటం చేస్తాం. నిందితుల మీద కఠినంగా చర్య తీసుకునేదాకా ఈ విషయాన్ని మేము వదిలిపెట్టాం. ఎస్పీ దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. బాధితురాలకి, బాధితుడికి న్యాయం జరిగేదాకా దీని మీద పోరాటం చేస్తాం. వినుకొండ మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ వెంకట శివయ్య, సిడిపిఓ అనురాధలు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ
మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు బత్తుల అంజలి, తోట రమణకుమారి, పంచాయతీ సెక్రటరీ, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ కె రాజేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. సంతమాగ్లూరు మండలం కేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ మహిళల రక్షణకు బలమైన చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని చైతన్య స్రవంతి వృద్ధాశ్రమం, ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్, వినుకొండ రూరల్, బ్రాహ్మణపల్లి సర్పంచ్ గుడిమెట్ల శారా సరోజిని సురేష్ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వివిధ రంగాలలో ఉన్నటువంటి మహిళామూర్తుల నడుమ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం వివిధ రంగాలలో ఉన్నటువంటి మహిళామూర్తులకు పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. మనం ఆడవాళ్ళు పురుషుల్లో అన్ని విభాగాల్లో అందరితో సమానంగా ఉంటున్నారు. అవకాశాలలో అన్నిట్లోనూ సమానంగా ఉంటున్నారు. కానీ ఆ అవకాశాలు మనకి దక్కటం లేదు. వాళ్ళతో సమానంగా అవకాశాల పోరాటాన్ని మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు పోరాటం జరిపారు. ఈ పోరాటం ఫలితంగా ఈ మహిళా దినోత్సవం, అప్పుడు పురుషులకే ఓటు హక్కు ఉండేది, కానీ స్త్రీలకు ఉండేది కాదు. పని గంటలు తక్కువగా ఉండి జీతం తక్కువగా ఉండేది. పని గంటలు జీతం, మెరుగైన జీతం కోసం పోరాడారు. దీని ఫలితంగా వచ్చిందే ఈ మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవం అనేది ఇట్లా కాకుండా అంతర్జాతీయంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో క్లారా జెట్కిన్ అనే మహిళ ప్రధానమైన ఉద్దేశం ఇది ఏర్పడటానికి. ఆ వల్ల అలా మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనేసి మన వైఎస్ జగన్మోహన్ గారు అన్ని పథకాలు లబ్ధి చేకూరేలా, ఆడవాళ్ళ స్థితిగతులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపిల్ల పుట్టిన దగ్గర నుండి వారు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా అన్ని ప్రతిదీ వైఎస్ ఆసరా, విద్యా దీవెన, విద్యా వసతి అన్నిటిలోనూ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారు. అనేక మంది, ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, కానీ ఏదేవరు ఆడవాళ్ళ గురించి చర్యలు తీసుకోలేదు. అలాగే దిశ యాప్ ప్రవేశపెట్టారు. అనే దిశ యాపకి 7 జాతీయ అవార్డులు కూడా లభించాయి. 8 పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. అలాగే ప్రతి మహిళ తను ముందుండి రాజకీయంలోను, విద్యారంగంలోను, సామాజికంగాను, ఆర్థికంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలి. అనేక పదవుల్లో కూడా 50% మహిళలకు కేటాయిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ముందుండి వాళ్ళని గౌరవించేలా ప్రతి ఒక్కరు ఇవాళ ఒక్కరోజు కాదు, ప్రతి క్షణం మహిళను గౌరవించేలా చర్యలు తీసుకోవాలనేసి. బొల్లాపల్లి మండలంలోని బ్రిడ్జి తండాలోని అడవి సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన బెల్లం ఊటను బండ్లమోటు పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు అడవిలో అక్రమంగా 58 డ్రమ్ముల్లో నిల్వ చేసిన 12,000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పురపాలక సంఘం ఎన్నికల సందర్భంగా వినుకొండ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ శ్రీనివాసులు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలతో పాటు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన ఆయన సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, ఏఈ చంద్రశేఖర్, టీపీఎస్ లక్ష్మీలు ఉన్నారు. న్యాయవాది ఏలిషాబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏలిషాబాబుతో పాటు బెల్లం శ్రీనులు పార్టీలోకి చేరగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వినుకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే మహిళలకు అన్ని విషయాలు, అంటే రాజకీయంగానే ఒక చట్టం చేయడం జరిగింది. ప్రతి వార్డుల్లో 50% రిజర్వేషన్ కల్పించి
రాజకీయాల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించి, అది నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించి, అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించి, మరి అన్ని విషయాల్లో వాళ్ళకి సమాన హక్కులు అవకాశం ఇచ్చి దాన్ని అసెంబ్లీలో చట్టం చేశారు. దిశా చట్టం కూడా మహిళలకి ఒక రక్షణ కవచం లాగా దిశా చట్టాన్ని కూడా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా చూసినా మహిళలకి ఆయన ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఆ ఒక ఇంటి పెద్దగా, ఆడ చిన్నపిల్లలకి మరి ఎన్నో విధాల మరి అమ్మఒడి పథకం ద్వారా అమ్మలకి అమ్మాయి అకౌంట్లో 15,000 రూపాయలు ఇవ్వడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే జగనన్న పూర్తి స్థాయిలో ఇవాళ మహిళలకి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేని విధంగా ఇవాళ మహిళలకి ఆయన ప్రతి మహిళ ఇవాళ ధైర్యంగా ముందుకు కొనసాగుతుందంటే అక్కడ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశ చట్టాన్ని అమలుపరచడం, ఆ అసెంబ్లీలో చట్టం చేయడం అనేది చిన్న విషయం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.